వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వినాయక నవరాత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. అర్చకులు శాస్త్రోక్తంగా నవరాత్రోత్సవ పూజలు నిర్వహించారు. నవరాత్రోత్సవాల్లో ప్రతిరోజు ప్రత్యేకమైన పూజలతో వినాయకుడు పూజలు అందుకోనున్నాడు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రంలో వెలిసినటువంటి లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుండి ద్వాదశి వరకు స్వామివారికి నిత్యం కూడా ఉదయం వేళ ప్రాతకాల సమయంలో స్వామివారికి లక్ష్మీ గణపతి స్వామివారికి అధర్వశీర్ష ద్వారా 121 యొక్క సంఖ్యతో నిత్యం కూడా మహాభిషేకం, అదేవిధంగా సాయంకాలం కూడా స్వామివారికి విశేషంగా రాజోపచారాలు, చతుర్వేరు స్వస్తి మొదలైన కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఏకాదశి రోజు విశేషంగా స్వామివారికి చక్కగా అష్టద్రవ్యాలతో గణపతి హోమం, ఏకాదశి రోజు సాయంకాలం పూట మూలమూర్తికి చక్కగా మహాపూజా కార్యక్రమం, ద్వాదశి రోజు పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. నిత్యం కూడా సాయంకాలం ముందు మహామహోపాధ్యాయ తెగుళ్ళ శ్రీగారి శర్మ గారి చేత చక్కగా స్వామివారి యొక్క గణేష పురాణ పారాయణం, శ్రీమంత గోపాఖ్యాన పారాయణం, ప్రవచనం మొదలైన కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి ఆ లక్ష్మీ గణపతి రాజరాజేశ్వర స్వామి వారి యొక్క కృపాకటాక్షానికి పాత్రులు కావాలని చెప్పి, అదేవిధంగా సింహ ప్రసేనమవధీదు సింహోజాంబవదాహత సుకుమార కమారోధీ తమశ్యేషమంతక, ఈ ఒక్క శ్లోకం విన్నట్లయితే ఆ చతుర్థీ చంద్ర దోషం పోవడమే కాకుండా శ్రీమంత గోపాఖ్యాన భరతం కూడా వస్తుందని చెప్పి మనకు స్కాంద పురాణంలో వివరించారు.